మేషరాశి వారికి 2022లో సరికొత్తగా ఉంటుంది. అంతేకాదు మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో ముఖ్యంగా తండ్రితోటి విభేదాలు ఉండే అవకాశం ఉంది. చర్చల్లో సంయమనం పాటించడం మంచిది. పని ప్రదేశంలో సమయం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇబ్బంది పెడతారు. మీరు ఎంచుకున్న రంగంలో మీ స్థానం బలపడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన అనేది కూడా పెరుగుతుంది. బంధుమిత్రులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగపరంగా చూసుకుంటే అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితోటి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలైతే అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం. బంధుమిత్రుల సమావేశం ఆనందం కలిగిస్తుంది. వృషభ రాశి వారికి కూడా ఈ సమయం ఆనందంగా ఉంటుందని చెప్పచ్చు. అంతేకాకుండా నూతన వాహనం ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు వారి యొక్క కృషికి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా మీరు కలలు కంటూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు. శని ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. మిథున రాశి. ఈ సంవత్సరం విజయం సాధించడానికి మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది, లేదంటే మీ శ్రమ విఫలమవుతుంది. ఇంట్లో మీ తోబుట్టువులు ఉంటే వారి యొక్క ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. మీ ప్రవర్తనను స్వచ్ఛందంగా ఉంచండి. మీరు ఏదైనా పెద్ద సమస్యతోటి బాధపడుతున్నట్లయితే కనుక మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. అత్తగారి వైపు నుంచి మీకు ఆందోళన పెరిగే అవకాశం ఉంది. అవాంఛిత ప్రయాణాలకు దూరంగా ఉండండి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కర్కాటక రాశి. శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఏడాది గౌరవం లభిస్తుంది. భాగస్వామి వ్యాపారంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకుని ఎవరిని కూడా నమ్మడం సరికాదు. వివాహ జీవితంలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే మీ అత్తామామల వైపు నుంచి ప్రేమాభిమానాల్ని పొందుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధను వహించండి. వ్యాపార పరంగా చూస్తే సొంత నిర్ణయాలు కలిసి రావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయని చెప్పచ్చు. వృధా ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపార రంగాలైతే నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. సింహ రాశి జాతకులు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీ శత్రువులు మునిపటి కంటే చురుగ్గా ఉంటారు. వారిపై ఒత్తిడి తీసుకురావడంలో విజయవంతమవుతారు. విద్యార్థులకైతే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం. మీరు రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కనుక ఇందులో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. కన్యారాశి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఇది వారిని మానసికంగా బలహీనపరుస్తుంది. అంతేకాకుండా ఒత్తిడికి దూరం చేస్తుంది. ఇదే సమయంలో ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు. పిల్లలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. సంతాన శుభకార్య విషయాల్లో చర్చలు చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ వ్యాపార రంగాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయంతో వివాదాలను పరిష్కరించుకుంటారు. తులారాశి. తులారాశి వారికి ఈ శని ప్రభావంతో సామాజిక స్థాయి పెరుగుతుంది. మీ తల్లిగారి ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు షెడ్యూల్ చేసిన సమయానికి ముందే మీ పనుల్ని పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో అయితే మీరు ఊహించిన విధంగా ఫలితాల్ని పొందుతారు. అలాగే వృత్తిగత జీవితంలో సమతుల్యతను సాధించడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లలైతే ఆనందంగా ఉంటారని చెప్పచ్చు.
వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం, ఇదే సమయంలో వీరు పెద్ద సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారాల విషయమైతే ఈ సమయం వీరికి అనుకూలమని చెప్పచ్చు. ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా మీరు మీ ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. కుటుంబ జీవితంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారు కూడా ఈ ఏడాది శని అనుగ్రహం వీరిపై ఉంటుందని చెప్పచ్చు. ఇది విధిని బలోపేతం చేస్తుంది. కుటుంబ ఆనందాన్ని సాధిస్తారు. ప్రైవేట్ జీవితంలో ఏదైనా వివాదం ఉన్నట్లయితే ఈ సమయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీరు కూడా కొన్ని కారణాల వల్ల కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఊహించిన మార్గాల్లో సంపద పొందే అవకాశం. మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక మకర రాశి. శని ప్రభావంతో మకర రాశి వారికి సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం అయితే ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా అవసరం. అత్తమామల వైపు నుంచి మీకు శుభవార్తలు వస్తాయి. ఈ సమయంలో మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు. మీపై నియంత్రణ కొనసాగించండి. మీరు ఎంచుకున్న రంగంలో విజయం కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను కొనసాగించండి. కుంభరాశి. కుంభరాశి వారు వివాహ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా బాగున్నాయి. ముందుగానే మీరు ఖర్చులకు సిద్ధపడి ఉండండి. ఈ సమయంలో శత్రువు వైపు చురుగ్గా కూడా ఉండాలి. మీరు చాలా దూరం ప్రయాణించే అవకాశం కూడా పొందొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్య వ్యవహారాలు అయితే నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు కూడా లభిస్తాయి. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల ద్వారా ఆస్తి లాభ సూచనలు. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు అయితే అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సంతృప్తికరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త పదవులు దక్కచ్చు. మీనరాశి. ఈ సంవత్సరం మీనరాశి వారు శత్రువుల్ని జయించడంలో విజయవంతమవుతారు. విద్యార్థులకైతే ఈ సమయం అనుకూలంగా లేదు. ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కనబడుతోంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. పోటీ పరీక్షల ఫలితాలు మీకు ఆసక్తి కలిగిస్తాయి. ఈ సమయంలో మీరు చాలా ప్రతిష్టాత్మకంగా నిరూపించవచ్చు. విదేశీ సహాయం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది మీ పిల్లల వైపు నుంచి ఆనందం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతోటి కష్ట సుఖాలు పంచుకుంటారు. సోదరులతోటి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. మీ ప్రధాన సమస్యల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేసే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో కలకలలాడిపోతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు, పారిశ్రామిక వర్గాల దీర్ఘకాలిక కోరిక నెరవేరుతుంది. ఇంట బయట కొన్ని చిన్న చిన్న ఒత్తిళ్లు కనబడుతున్నాయి. కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించండి. మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.